సమస్య మీకు రైతులకు ఏమైతే బాగుంటది? రైతులకు గిట్టుబాటు ధర కావాలి. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది పత్తికి? 400 రూపాయలు పెట్టుబడి అని చెప్పినావు, 900 ఉన్న డిఏపి బస్తాను 1200 చేసినావు, దానికి ప్రాఫిట్ ఏమున్నది? ఇట్ ఇచ్చినావు అట్లా గుంజుకున్నావు, దానికి రైతుకు ఎట్లాంటి లాభం లేదు. రైతు పండించిన పండుగ గిట్టుబాటు ధర ఇయ్యి మీకు ఎట్లాంటి పెట్టుబడి సాయం అవసరం లేదు. మీరు ఇంకా ఏం కావాలంటారు? రైతుకు 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చిండు, ఓకే అది బానే ఉంది, కాకపోతే చచ్చిపోతేనే పైసలు వస్తున్నాయి. మందు డబ్బాలు వేసుకొని కొడితే మనుషులు గావరైతురు, జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి లక్షలు ప్రైవేట్ దవాఖానాల్లో పెడుతున్నాం. గవర్నమెంట్ దవాఖానాలకు పోతున్నాం మందులు లేవంటారు, ప్రైవేట్ దవాఖానాలకు పోతున్నాం లక్షలు కావాలి. గవర్నమెంట్ ప్రతి ఉద్యోగికి హెల్త్ కార్డు ఇస్తుంది, మాకెందుకు ఇయ్యరు రైతులకు హెల్త్ కార్డు? మాకు కూడా హెల్త్ కార్డు ఇవ్వాలి. మమ్మల్ని కూడా గవర్నమెంట్ గుర్తించి హెల్త్ కార్డులు ఇస్తే చాలా సంతోషిస్తాం. ప్రతి రైతుకు హెల్త్ కార్డ్ కావాలి, రైతుకు కుటుంబం ఉన్నది, రైతు కుటుంబానికి కూడా ఆరోగ్యం ఉంటది. రైతు బీమా ఇవ్వని కావాలి, బతుకుండగానే దవాఖానకు పోయితే అందుకు బీమా కావాలంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత 5 లక్షలు ఇస్తా అంటావేంది? సత్యతంగా మేము రైతులు, మీరు ఎలాంటి ఆరోగ్య స్పెషలిస్ట్ కావాలి? మేము బతుకుండగానే జ్వరం వచ్చినా సర్ది వచ్చినా రోగం వచ్చినా నొప్పి వచ్చినా గవర్నమెంట్ దవాఖానకు పోతే ప్రైవేట్ దవాఖానకు పోతే మాకు ఫీజు ఉండదు. మూతికి బట్ట కట్టుకోమని కొట్టుమని చెప్తారు మందులు ఇచ్చే కాడ. మూతికి బట్ట కట్టుకుంటున్నాము, దమ్ము కట్టే మందు కొట్టకపోతున్నాము, రోగం వచ్చే